మీ అందరికీ సింహాచలం చరిత్ర గురించి చెప్పదలుచుకున్నాను. సింహాచలం అంటే సింహ పర్వతం అనే అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాలుగవదైన లక్ష్మీనరసింహ అవతార మూర్తిగా వెలిశాడు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశ్యుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు. అనేక విధాలు ప్రయత్నించి కుమారుని విష్ణు విముఖుణ్ణి చేయలేకపోతాడు. చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షిస్తూ ఉంటాడు. విసిగి హిరణ్యకశ్యుడు, విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏది ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని స్తంభాన్ని పగలగొట్టి విష్ణు నరసింహ స్వామి ఇక స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి ప్రహ్లాదుడిని రక్షిస్తాడు. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ నరసింహ స్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తర్వాత చంద్రవంశానికి చెందిన పూరురువుడు అనే రాజు విమానం మీద వెళుతుండగా ఆ స్థలానికి ఉన్న అత్యంత శక్తి వలన అతని విమానము కిందికి ఆకర్షింపబడుతుంది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న ఈ వరాహస్వామి విగ్రహం కనిపిస్తుంది. విగ్రహాన్ని సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనము కలిగేటట్టు చేయమని ఆకాశవాణి పురూరుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకులు మేరకు పురూరుడు వరాహ నరసింహ స్వామి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతుంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తూ ఉంటారు. వరాహం నరుడు సింహం రూపాలు కలిసి ఈ నరసింహుని అవతార నిజ రూపం త్రిభంగ ముద్రలో వరాహం తల సింహం తోక కలిగి మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనంతో కప్పబడి ఉంటుంది.